మచిలీపట్నం డివిజన్లో ఈరోజు నూట యాభై మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆర్డీఓ కాజావళి తెలిపారు మచిలీపట్నం ప్రాంతంలో మాచవరంలో మూడు రుస్తుంబాదలో రెండు గాంధీనగర్ ఒకటి పాతరావనపేట ఒకటి నోబుల్ కాలనీ ఒకటి దేశాయపేట ఒకటి గొడుగుపేట ఒకటి ప్రరాజ్పేట తొమ్మిది జవారుపేట ఒకటి బచ్చుపేట ఒకటి శారదానగర్ ఒకటి ఆనందపేట ఒకటి ఆర్టీసీ కాలనీ ఒకటి హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి ఈడేపల్లి రెండు సర్కిల్పేట ఒకటి ఉల్లింగిపాలెం రెండు బందర్కోట ఒకటి పడన టౌన్లో ఎనిమిది కేసులు మొత్తం పట్టణ ప్రాంతాల్లో ముప్పై తొమ్మిది కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పల్లెతమ్మలపాలెంలో ఆరు ఉల్లిపాలెంలో మూడు చిన్నాపురంలో రెండు గిలకల్దిండిలో ఒకటి పాలాడతిప్పలో మూడు చెరువులో ఐదు ఎస్ఎన్ గొలపాలెంలో ఒకటి భోగిరెడ్డిపల్లిలో ఒకటి చల్లపల్లి మండలంలో చల్లపల్లి నాలుగు పురిటిగడ్డలో ఒకటి నాదెళ్లవారిపాలెం ఒకటి రామానగరం ఐదు యార్లగడ్డ నాలుగు పొచ్చగడ్డ ఒకటి ఘంటసాల మండలంలో లంకపల్లి రెండు చిట్టూరు తొమ్మిది ఘంటసాల పదకొండు కొడాలి ఒకటి అచ్చంపాలెం ఒకటి దాలిపరు రెండు పాప వినాశనం రెండు బంటుమిల్లి మండలం పెద్ద తొమ్మిదిలో ఐదు ఆముదాలపల్లిలో ఒకటి గూడూరు మండలం గూడూరు మూడు ఆకుమర్ ఒకటి జక్కంచెర్ల రెండు మల్లవోలు ఒకటి తలకటూరులో ఒకటి కోడూరు మండలం పాలకాయ ఒకటి అవినిగడ్డ మండలం అవినిగడ్డలో ఒకటి నాగాలంక మండలం సంగమేశ్వరంలో ఒకటి ఏలచెట్ల దెబ్బ ఆరు కమ్మనమోలు మూడు తలగడదేవి ఒకటి నాగాలంక రెండు కూచిపూడి ఒకటి మండలం కూచిపూడిలో ఒకటి నిడుమోలు ఆరు కాజ మూడు మంత్రిపాలెం మూడు చిన్నముత్తేవి రెండు మోబిదేవి మండలం పెద్దకల్లాపల్లిలో ఒకటి అడపావారిపాలెంలో ఒకటి పడన మండలం బల్లిపర్ర ఒకటి కూడూరులో ఒకటి గ్రామీణ ప్రాంతంలో మొత్తం నూట పద్నాలుగు కేసులు డివిజన్ మొత్తం నూట యాభై మూడు కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి పేర్కొన్నారు